సో హాయ్ ఫ్రెండ్స్ టుడే వీడియోలో ఉపాధి హామీ పథకంలో అంటే కరువు పని చేస్తున్నారు కదా వారికి అంటే కరువు పని చేస్తున్న వేతనదారులకైతే ఒకే గ్రూప్లో ఎవరెవరికి బ్యాంక్ అకౌంట్ లేదో అండ్ ఆధార్ కార్డు ఫీడ్ కాకుండా ఉన్న వారికైతే వాటి డీటెయిల్స్ ఎలా తెలుసుకోవాలనేది చెప్తాను అండ్ ఇంకో విషయం ఏమిటంటే గ్రూప్లో ఒక పర్సన్కి బ్యాంక్ అకౌంట్ అండ్ ఆధారు ఫీడ్ కాకపోయినా లేకపోతే లేకపోయినా గ్రూప్లో ఉన్న వారికి కూడా అందరికీ కూడా పేమెంట్ అనేది ఆగిపోతుంది అనమాట సో అటువంటి వారి డీటెయిల్స్ అయితే తెలుసుకుందాము వీడియోని అయితే స్కిప్ చేయకుండా అయితే చూడండి సో ఫ్రెండ్స్ ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు అయితే క్రోమ్ని ఓపెన్ చేయండి క్రోమ్ ఓపెన్ చేశాక ఎన్ఆర్జీ అని సర్చ్ చేయండి చేసిన వెంటనే నెక్స్ట్ మనకి ఇక్కడ ఈ విధంగా వస్తుంది ఇక్కడ మీరు ఫస్ట్ లింక్ పై అయితే అఫీషియల్ పై అయితే క్లిక్ చేయండి క్లిక్ చేస్తే ఇంటర్ఫేస్ అనేది ఈ విధంగా ఉంటుంది మీరు మీ మొబైల్లో అయితే డెస్క్ టాప్ మొలలో అయితే సెట్ చేసుకోండి ఇక్కడ మీరు కొంచెం క్రిందలో ఇక్కడ కిందకి స్క్రోల్ అయితే చేయండి స్క్రోల్ చేశాక అక్కడ మీకు క్విక్ యాక్సిస్ అని ఉంటుంది దానిపై అయితే క్లిక్ చేయండి ఇక్కడ చూడండి క్లిక్ చేశాను చూడండి అక్కడ దానిపై అయితే క్లిక్ చేయండి తర్వాత ఇక్కడ మీరు చివర్లో స్టేట్ రిపోర్ట్స్ అని ఉంది కదా అక్కడ దానిపై అయితే కనిపిస్తుంది దాని అయితే సెలెక్ట్ చేసుకోండి సెలెక్ట్ చేసుకున్నాక ఇక్కడ మీరు నెక్స్ట్ స్టేట్ అనేది అడుగుతుంది కాబట్టి స్టేట్ అనేది ఇవ్వండి స్టేట్ ఇచ్చాక తర్వాత మీరు ఇక్కడ డిస్టిక్ అడుగుతుంది డిస్టిక్ అనేది ఇవ్వండి ఇచ్చాక ఇప్పుడు చూడండి మీకు ఇంటర్ఫేస్ అనేది ఈ విధంగా ఉంటుంది ఇక్కడ మీరు రైట్ సైడ్లో చూడండి ఎంప్లాయ్మెంట్ కనిపిస్తుంది కదా రైట్ సైడ్ లో కొంచెం జూమ్ చేసి చూడండి ఎంప్లాయ్మెంట్ కనిపిస్తుంది కదా అక్కడ అందులో కింద మోర్ అని కనిపిస్తుంది ఆ మోర్ పై అయితే క్లిక్ చేయండి క్లిక్ చేశాక మనకు ఈ విధంగా మళ్ళీ ఓపెన్ అవుతుంది ఇక్కడ మీరు కొంచెం కిందికి స్క్రోల్ చేస్తే అక్కడ నంబర్ ఆఫ్ వర్కర్ వితౌట్ అకౌంట్ నంబర్ ఉంది కదా సో మీరు అయితే దానిపై అయితే క్లిక్ చేయాలన్నమాట దానిపై అయితే మీరైతే క్లిక్ చేసుకొని నెక్స్ట్ మనకైతే ఈ విధంగా ఓపెన్ అవుతుంది ఇప్పుడు ఇందులో మీరు మీ అనేది సెలెక్ట్ చేసుకోండి సెలెక్ట్ చేసుకున్నాక అలాగే నెక్స్ట్ మీ పంచాయతీ ఉంటుంది కదా ఆ పంచాయతీకు పంచాయతీ కూడా సెలెక్ట్ చేసుకోండి సెలెక్ట్ చేసుకున్నాక ఇక్కడ ఈ విధంగా అయితే ఓపెన్ అవుతుంది చూడండి ఇక్కడ మీకు అయితే లిస్ట్ అనేది చూపిస్తుంది ఈ విధంగా అయితే లిస్ట్ చూపిస్తుంది కదా ఇందులో మీరు ఏం చేస్తారంటే ఇక్కడ చూసుకోవచ్చు అనమాట మీరు జాబ్ కార్డ్ నంబరు అండ్ యజమాన్ ఆ జాబ్ కార్డ్ యొక్క యజమాన్ పేరు నెక్స్ట్ అందులో ఎంతమంది బ్యాంక్ అండ్ ఆధార్ ఫీడ్ కాలేదో వారి నేమ్స్ అనేది ఇక్కడైతే చూపిస్తుంది అనమాట చూడండి మీరు ఈ విధంగా చూపిస్తుంది సో వీరికైతే అకౌంట్ అనేది యాడ్ కాలేదు కాబట్టి ఇక్కడైతే చూపిస్తుంది అనమాట సో ఈ విధంగా ఉన్నవారికి చూసుకొని మీరు ముందుగానే అకౌంట్ యాడ్ చేసుకోవడం మంచిది అనమాట లేదంటే ఈ గ్రూప్లో ఈ విధంగా ఒక పర్సన్కు ఉన్న కానీ అమౌంట్ అనేది అందరికి కూడా ఆగిపోతుంది కాబట్టి ముందుగానే చెక్ చేసుకోండి లేదంటే చెక్ చేసుకున్నాక మీ పేరు మీ బ్యాంక్ డీటెయిల్స్ని మండల్ పీఓ ఉంటాడు కదా పివో దగ్గరికి వెళ్ళి యాడ్ అయితే చేసుకోవడం మంచిది అనమాట లేదంటే ఫీల్ అసిస్టెంట్ మనకి ఫీల్ అసిస్టెంట్ ఉంటాడు కదా తనకి చెప్పిన కానీ వాళ్ళు కూడా మనకైతే సర్చ్ చేస్తారు సో మీకు ఇంకా డౌట్ ఉంటే ఏమైనా మీరు డిమాండ్ పేపర్లో మీ నేమ్ ఇచ్చింటారు కదా మీ నేమ్ ఇచ్చాక మీకు మస్టర్లో పేరు వస్తుంటుంది మీ పేరు దగ్గర చూసుకోవచ్చు ఇప్పుడైతే అన్ని బ్యాంక్ నేమ్స్ కూడా బ్యాంక్ నేమ్ బ్యాంకుకు సంబంధించి బ్యాంక్ నేమ్ అని అకౌంట్ నెంబర్ అయితే చూపిస్తుంది కదా అక్కడ మీ పేరు దగ్గర ఓన్లీ ఇక్కడ ఎవరైతే యాడ్ కాలేదు అక్కడ ఉత్త బ్యాంక్ అని చూపిస్తుంది అనమాట అంటే బ్యాంక్ యాడ్ కాలేదు అని చెప్పేసి మనకైతే బ్యాంక్ అని చూపిస్తుంది సో అలా ఉన్నప్పుడు మీరైతే సైన్ చేయకపోవడం మంచిది అనమాట ఎందుకంటే ఇక్కడ మీకు మీ వల్ల అందరికీ గ్రూప్లో ఉన్న వారికి కూడా అమౌంట్ అనేది ఆగిపోతుంది మీకు కూడా అమౌంట్ అనేది రాదు సో అందుకొరకైతే మీరు అయితే ముందుగానే చెక్ చేసుకొని యాడ్ అయితే చేసుకోవచ్చు అనమాట సో ఇది ఫ్రెండ్స్ వాళ్ళ ఎవరికైనా ఏ ప్రాబ్లమ్స్ ఉంటే ఈ విధంగా చెక్ చేసుకొని యాడ్ అయితే చేయించుకోండి సో మీకు కానీ ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి కామెంట్ ఇవ్వండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్